రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవారెడ్డి కలిసి చేనేత విగ్రహానికి పూలమాలలు వేశారు. చేనేత జౌలి శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, దేశంలో చేనేత కార్మికులను గౌరవించడానికి భారతదేశం యొక్క చేనేత పరిశ్రమను అభివృద్ధి పరచడానికి ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చేనేత రంగంలోని 40,000 కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, మన తెలంగాణ ప్రభుత్వం చేనేతకు పెద్దపీట వేస్తుందని, మన కేసీఆర్ రైతులకు రైతు బీమా ఎలాగైతే ఇస్తున్నారో అదేవిధంగా నేతన్నలకు నేతన్న బీమా ఇచ్చే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, చేనేత జౌలి శాఖ ఏడీ అశోక్రావు, జిల్లా చేనేత కార్మికులు పాల్గొన్నారు. అన్ని కులాలకు అతిథిగా మీ చేనేత ఈ ఉన్నట్ల మీ మీద దృష్టి పెట్టి అనేక విధాలుగా ఇవాళ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అన్ని అమలు చేస్తూ మొన్నటికి మొన్న చేనేత బీమాని కూడా వర్తించింది. చేనేత దినోత్సవం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనేకంగా కూడా మనకు నారాయణపేట గద్వాలు ఇట్లా ఎన్నో చీరలు మనం కొనుకొచ్చుకుంటున్నాము, చూస్తున్నాము. అనేక విధాలుగా ఒక్కొక్క లక్షలకు పైన కూడా పడుతున్నాయి. కాబట్టి మేము కూడా ఎందుకు చేయొద్దు అని ఆ వృత్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మీరు ఇంకా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇవాళ మేము ఎందుకంటే గతంలో నేను చైర్పర్సన్గా ఎన్నికైనాక కూడా మేము జనర్బాడి 7 నాడే పెట్టుకోవడం జరిగింది. దానికి గౌరవ మంత్రి వర్యులు, మన జిల్లా మంత్రి వర్యులు చేనేత బట్టలే కట్టుకుని ఈరోజు మీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే మీ అట్లా మా లేడీస్ కూడా కొంచెం జడ్పిటీసీలు ఉన్నారు, వాళ్ళు కూడా చేనేత చీరలు కొనుక్కొని వచ్చి మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం